దీర్ఘకాలిక వ్యాధులను సైతం పూర్తిగా నయం చేసే గుణం ఆయుర్వేద వైద్యానికి ఉందని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, రెండవ వార్డు కౌన్సిలర్ నాయిని చంద్రం అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి రెండవ వార్డు నర్సాపూర్ వార్డు కార్యాలయం వద్ద ధన్వంతరి జయంతి సందర్భంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని 210 సీఏ రవికుమార్తో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, కౌన్సిలర్ నాయిని చంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీపీ, షుగర్, అర్షమూలలు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సైతం నాణ్యమైన చికిత్స ఆయుర్వేద వైద్యంలో అందుబాటులో ఉందన్నారు. ఈ అవకాశాన్ని వార్డు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏ సమస్య ఉన్నా డాక్టర్ గారు ఉంటే మీ సమస్యతో కట్టడం మందలు ఇస్తారు కాబట్టి మీ యొక్క ఇది మంత్రి గారి అనుచర గారి ఆరోగ్యకే ఈ పోరాటంలో మన ఊరు కష్టమని భావిస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. నాకు అవకాశానికి అలవాటు పడిపోయాము. ఇది లేట్ అయినా కానీ లేటెస్ట్ గా పనిచేస్తుందని మీ అందరిని కోరుకుంటూ ఈ మెడిసిన్ వాడాలి. మన మంత్రి గారు మన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకునే ఆరోగ్య మంత్రిగా ఉండడం వల్ల మనకు ఎన్నో ఉపకారాలు జరుగుతున్నాయి కాబట్టి మనం ఏ వేసుకుంటే అసలు పనిచేస్తుందో చేయదని కాకుండా లేట్ అయినా కానీ బాగా పనిచేస్తుంది కాబట్టి అందరూ వినియోగించుకోవాలని మీ అందరికీ కోరుకుంటున్నాను.